నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూసి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు గాను నామ్ రహదారి ఇరువైపులా ఉన్న ఆక్రమణను తొలగించి రోడ్డు విస్తరణ చేస్తున్నారని, ఆక్రమణను తొలగించే సమయంలో ఎంతో మంది వివిధ రూపాల్లో విమర్శలు చేసినా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏమీ మాట్లాడలేదని, అభివృద్ధికి అందరూ సహకరించాలే కానీ విమర్శించవద్దని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్ నుంచి భవానీ సెంటర్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్, వెహికల్ పార్కింగ్ మరియు తార్ రోడ్డు నిర్మాణం చేసేందుకు గాను గురువారం బంగ్లా రోడ్ లో శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిని కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కృష్ణ చైతన్య, చైర్మన్ ఎస్తేరమ్మ, కమిషనర్ ఫర్జుల్లా, వైస్ చైర్మన్ పద్మేష్, కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు కలిసి నారికేళములు సమర్పించి భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ సుమారు 1,25,00,000 రూపాయలతో రోడ్డుకి ఇరువైపులా రోడ్డు మరియు ఫుట్పాత్ ఏర్పాటు చేయబోతున్నారని, అభివృద్ధి కోసం మాత్రమే రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలే కానీ కక్ష సాధింపు చర్యలు కాదని, కక్ష సాధింపు అంటే ఒక పార్టీకి చెందిన వారు మాత్రమే ఆక్రమణలు తీసివేసేవారని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నామ్ రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారని చైతన్య తెలిపారు. రానున్న 3 సంవత్సరాల్లో అద్దంకిని అభివృద్ధి చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని చైతన్య సూచించారు. రోడ్డు మరియు ఫుట్పాత్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 20-25 లక్షల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాం. ఇది చాలామంది చేసేటప్పుడు, ఎంక్రోచ్మెంట్స్ చేసేటప్పుడు సహజంగా కొంతమంది తీసేయటం జరుగుతుంది కాబట్టి కొంతమందికి బాధ కలుగుతుండొచ్చు. కానీ ఎవరో కూడా అయిపోయినాక చూడండి, అందరికీ ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని బాగా చాలామంది నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్కి ఆటంకం కలగకుండా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో టౌన్ అభివృద్ధి చెందాలి, టౌన్ ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఎవరి మీద కక్ష సాధింపులు అంటే అవతల మాకు ఇతర పార్టీలు చెందిన వాళ్ళ వాళ్ళ మీద, వాళ్ళ షాప్ వరకు ఉంటే లేదంటే వాళ్ళది ఏదన్నా ఉంటే వాళ్ళ ల్యాండ్ మీద పట్టడం, అంతేగాని రోడ్డు కూడా ఇంత దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో రెండు వైపులా ఒకటే పార్టీ చెందినవి కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది కేవలం అభివృద్ధిలో భాగమనేది దృష్టిలో ఉంచుకొని అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా, అద్దంకి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరి సహకారంతో, అందరు సహకరించాలని కోరుకుంటూ అందరి సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు ముందు రామ్ రోడ్డు, అదేవిధంగా మనం బంగ్లా రోడ్డు మనం చేసాం, చూశారు, మనం చేసినాక చూశారు, ముందు అందరూ కొడుతున్నారనే, మాకు ఇబ్బంది కలిగిస్తున్నారనే చెప్పడం జరిగింది. తర్వాత అయిపోయినాక చూశారు, త్వరలో ఇంకొక 3-4 నెలల్లో ఇంకా రోడ్ ఇంకా ఇబ్బంది లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా, నిన్న మున్సిపల్ ఆఫీస్ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా దర్శి రోడ్డు కానివ్వండి, మళ్ళీ కలవకూర్ రోడ్డు కానివ్వండి, ఆ తర్వాత గట్టే కాలనీ రోడ్డు కానివ్వండి, మళ్ళీ మన ఎన్ఎస్పి రోడ్డు కానివ్వండి, అన్నీ కూడా ఈ రోడ్లన్నీ అభివృద్ధి చేసి డెఫినెట్గా నెక్స్ట్ కమింగ్ 3 ఇయర్స్లో మన ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా చెప్పాము, దాదాపు 80% మౌలిక సదుపాయాలన్నీ కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ మీ ముందుకు ఓటు అడుగుతానని చెప్పడం జరిగింది. అదే ఆ రోజు అన్నాను, ఇప్పటికీ ఈరోజు కూడా అదే మాట మీద నిలబడతాను. తప్పకుండా చెప్పినవన్నీ కూడా చేసి చూపించి అద్దంకి పట్టణాన్ని డెఫినెట్గా నెక్స్ట్ కమింగ్ 3 ఇయర్స్లో నా రూపురేఖలు మారుస్తామని మళ్ళీ ఒకసారి వినిపించు. గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు నామ్ హైవేలో చాలా ప్రమాదాలు జరిగి ఎంతోమంది చనిపోవడం జరిగింది. అందులో ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకూడదనే ఆలోచనతో గౌరవనీయులు, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు వాచిన కృష్ణ చైతన్య గారు, మరియు అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏదైతే నామ్ హైవేలో పబ్లిక్ నడవటానికి ఫుట్పాత్, అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్, వ్యాపారస్తులు చేసుకోవడానికి, అదేవిధంగా పబ్లిక్ ట్రాఫిక్ లేకుండా, ఇబ్బంది లేకుండా వెహికల్స్ పార్కింగ్ నిర్వహించడానికి కానీ ఈరోజు గాను
భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. 1 కోటి 25 లక్షల రూపాయల తో ఇరువైపుల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకు మన సెంట్రల్ లైటింగ్ కూడా ఇటు నల్లవాగు నుంచి అదే విధంగా సింగరగొండ టెంపుల్ వరకు కూడా ఈ స్ట్రీట్ లైట్ కూడా మనం ఏర్పాటు చేసుకొని ఒక సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి ఆహ్నేశ్వరులు కృషి చేస్తున్నటువంటి వాచిన కృషి చేతనే వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 7.5 లక్షలు మొత్తం మీద టోటల్ మీద పేదలందరికీ నివేశ స్థలాలు కార్యక్రమంలో భాగంగా అద్దెంకి మండలంలోని మొదటి విడత కింద 496 మందికి నివేశ స్థలాలు మంజూరు చేసి పట్టాలు కూడా ఇచ్చారని, వచ్చే నెల 1, 3, 5 తేదీల్లో మెగా గ్రాండ్ మేళా నిర్వహించమని చెప్పారని, 15 లేఅవుట్స్ లో 448 ఇళ్లు గ్రౌండ్ చేయనున్నారని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ అన్నారు. అద్దెంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో గురువారం ఎంపీడీఓ రాజేందర్ పర్యటించి గ్రామంలో ఉన్న లేఅవుట్లను పరిశీలించి ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభించుకుంటారో లబ్ధిదారులను అడిగి తెలుసుకుని హౌసింగ్ మీద సచివాలయంలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ అద్దెంకి మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశ స్థలాలు మంజూరు చేశారని, వారందరూ ఇంటి నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసుకుని పనులు ప్రారంభించుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి మొదటి విడతగా 40 బస్తాల సిమెంట్, 40 టన్నుల ఇసుక ఉచితంగా ఇవ్వనున్నారని రాజేందర్ చెప్పారు. చక్రాయపాలెం గ్రామంలో 52 మందికి ఇళ్లు ఉండగా 44 మందికి పట్టాలు ఇవ్వగా 4 మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారని, మిగతా వారు ఎందుకు కట్టుకోవటం లేదని ప్రశ్నిస్తే ప్రభుత్వం చెప్పిన కొలతల ప్రకారం కాకుండా కాస్త పెంచుకొని కట్టుకుంటామని చెప్పగా కలెక్టర్ దృష్టిలో పెట్టామని, అనుమతులు వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద ఇళ్ల స్థలాలు ఇచ్చిన లేఅవుట్లలో మన మండలంలో సుమారుగా 496 మందికి ఫస్ట్ ఫేజ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి 1వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు సంబంధించి మెగా గ్రౌండింగ్ మేళా అనేది ఒకటి కండక్ట్ చేయమన్నారు. దీనిలో ఫస్ట్ మనకి బొమ్మనంపాడు, చక్రాయపాలెం, చిన్నకొత్తపల్లి, గోవాడ, జార్లపాలెం, కొంగపాడు, నాగులపాడు, వేలమూరిపాడు, విప్పలవారిపాలెం ఈ మొత్తం 15 లేఅవుట్స్లో సుమారుగా 448 ఇళ్లకు సంబంధించి ఒక రోజులోనే గ్రౌండ్ చేయమని ఆదేశించి ఉన్నారు. ఇది కాకుండా అద్దంకి టౌన్లో ఉన్న 1800 అదనంగా 1వ తారీఖు రోజు ప్రతి గ్రామ పంచాయతీ కానీ కార్యాలయం కానీ అక్కడ ఉన్న ఆ కార్యాలయ పరిధిలో ఉన్న ప్రతి లేఅవుట్ని గ్రామస్తులు, వాలంటీర్సు, తర్వాత ప్రజాప్రతినిధులు, ఎన్నికైన వార్డ్ మెంబర్లు, సర్పంచ్లు, ఎవరైనా ఊర్లో ఉన్న మాజీ సర్పంచ్ గారి నాయకులు కానీ ఉంటే వాళ్ళ ద్వారా అందరినీ ఒకేసారి ఒక కొబ్బరికాయ, తర్వాత చిన్నగా కొద్దిగా ఎర్త్ వర్క్ చేసుకుని మొదలు పెట్టవలసిందిగా ప్రభుత్వం ఆదేశించి ఉంది. ఇదే సందర్భంగా చక్రాయపాలెం లేఅవుట్ని సందర్శించినప్పుడు అక్కడ 52 మంది ఇళ్ల స్థలాలు ఉండగా 44 మందికి పట్టాలు ఇచ్చి ఉన్నారు. దానిలో ఒక 3 లేదా 4 మొదలుపెట్టి ఉన్నారు. తర్వాత మిగతా అందరికీ అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు చెప్పిన 2 సమస్యలు ఏంటంటే, 1, లేఅవుట్లో కొద్దిగా మేము సైటు స్థలం కాకుండా నిర్మాణం కొద్దిగా పెంచి కట్టుకుంటామని అడిగి ఉన్నారు. అది కడితే మేము అందరం కంప్లీట్ చేసుకుంటామన్నారు. అది ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టుకుని అప్రూవల్ కోసం పంపించాము. అలాగే కొంతమంది ఇసుక, తర్వాత సిమెంటు, తర్వాత చువ్వలు ఇస్తారని అడిగారు. ఇప్పుడున్న పద్ధతి ప్రకారము, తర్వాత ప్రభుత్వ పథకం ప్రకారం ఖచ్చితంగా లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి నిర్మాణం అవసరమయ్యే 40 టన్నుల ఇసుక గవర్నమెంట్ వారికి లేఅవుట్ దగ్గరికి అందించడం జరుగుతుంది. అట్లాగే సిమెంటు నిబంధనల ప్రకారం ఎంత సిమెంట్ అవసరమో అంత ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ బీబీఎల్ స్థాయికి అంటే బిలో బేస్మెంట్ లెవెల్, బేస్మెంట్ లెవెల్ కనుక రాగానే గవర్నమెంట్ లెక్క ప్రకారము 57,000 రూపాయల వరకు వచ్చే విధంగా ఉంది. కానీ వాస్తవంగా లబ్ధిదారునికి 70,000 వరకు అవుతుంది. ఒకవేళ లబ్ధాలు ఆ 70,000 మొత్తంతో కనుక చేసుకున్నట్లయితే బిల్లు రేజ్ చేసి
వెంటనే వాళ్ళకి 57000 ఇవ్వడం దాని తర్వాత లెంటల్ లెవెల్ వరకు 53000 రూపాయలు మొత్తం 100000 రూపాయల వరకు అక్కడ వస్తుంది తర్వాత ఎన్ఆర్జీఎస్ నుంచి ఒక 30000 వరకు మ్యాండేట్స్ ఉన్నాయి అది ఒక మ్యాండేట్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించి ప్రతిరోజు కనీస వేతనం 300 రూపాయలు ఇవ్వాలని కూలీలకు పే స్లిప్లు ఇచ్చి కులాల ప్రాతిపదికన పేమెంట్ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం బల్లికురవ మండలం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వరులు డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని కోరుతూ గురువారం బల్లికురవ మండలం వల్లపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని కూలీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. జరిగిన నిరసనలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న పేదల మధ్య కులాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఇలాంటి వైఖరిని వెంటనే మానుకోవాలన్నారు. కరోనా వలన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉండగా ఆదుకోకుండా కూలీల మధ్యలో చిచ్చు పెడుతున్నారని ఉపాధి హామీ పనిచేసే కూలీలకు 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు 300 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరికి పే స్లిప్లు ఇచ్చి ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టాలని వెంకటేశ్వర్లు తెలిపారు. ఉపాధి కూలీల కుటుంబానికి 10000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని తంగిరాల డిమాండ్ చేశారు. మనం చేసుకోవాల్సిన దాంట్లో ఇప్పుడు దాకా నష్టపోయాము. మే నెలలో పనిచేస్తే ఎండలో పని చేసినందుకు 25-30 రూపాయలు, ఈ నెలలో ఇప్పుడు పనిచేస్తే అంత 15 రూపాయలు, 30-5 రూపాయలు ఆ నెలకి నెలకి డిఫరెన్స్. అంటే సమ్మర్ అలవెన్స్ ఎండలో పనిచేసినందుకు నువ్వు చేసినా చేయపోయిన నువ్వు 100 రూపాయలు పనిచేస్తే 35 రూపాయలు అదనంగా కలుస్తాయి. నీ గడ్డపారకాయ 10 రూపాయలు, తట్టక 5 రూపాయలు, అయ్యే 34 రూపాయలు కలుస్తాయి. కానీ మనం 6 రోజులు పని చేస్తే 3 రోజులే మస్తు తీసుకుంటే ఆ 35-40 రూపాయలు 3 రోజులు వేస్ట్ అయిపోతుంది. ఇది కూడా మనకు నష్టం ఉంది. ఏమి అర్థం కావట్లేదు. పోతున్నాము వస్తున్నాము మస్తు చేసుకుంటున్నారు. 500-600 వస్తున్నాయి తీసుకుంటున్నాము. అందుకని మనం అనేది ఏంటంటే ఇది ఏమవుతుంది, ఇప్పటికే ఏమవుతుందో తెలుసా, మేము ఎందుకు చదువుతున్నామంటే ఇది రైతుకు అనుసంధానం చేయండి, దీనివల్ల ఉపయోగం లేదు, ఏడేమన్నా ఉపయోగం ఉందా, ఏడేమన్నా నీళ్ళు నిలబడతాయా, వాడు చెప్పటం చట్టంలో ఉపయోగంతో పని లేదు అని కల్పించామా లేదా, ఈ మట్టి మళ్ళీ పోయమనొచ్చు. మనకి దీనికి ఉపయోగంతో పని లేదు. ఎండాకాలంలో కూలీలకి పని కావాలి కాబట్టి పని కోసమే ఇది పెట్టింది. అంతేగాని ఉపయోగం ఉందా, రోడ్డు పడిందా, దీనికి నష్టం ఉందా, నీళ్ళు నిలబడి అనే దాంతో సంబంధం లేదు. ఉపయోగం లేకుండా ఉపాధి హామీ, ఉపాధి అంటే పని, హామీ అంటే ఒక పనికి హామీ ఇటు వెళ్ళింది. దీన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టంలో చాలా లొసుకులు వచ్చిన తర్వాత దీనికి మెటీరియల్ పేమెంట్ అని, ఏజ్ పేమెంట్ అని రకరకాల తూట్లు పొడిచారు. దీనిలో సగం డబ్బులు వేరే వాటికి దారి మళ్ళిస్తున్నారు. ఏమైనా సమగ్ర శిశు మరియు మహిళాభివృద్ధి సేవా సంస్థ 2009 ప్రారంభించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలలో మహిళలను చైతన్యపరిచి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మార్గాలు చూపించాలని సమగ్ర శిశు మరియు మహిళాభివృద్ధి సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జాన్వేశ్రీ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక ICWDS కార్యాలయంలో జిల్లా కోఆర్డినేటర్ జాన్వేశ్రీ ఏసీతో మాట్లాడారు. సమగ్ర శిశు మరియు మహిళా సేవాభివృద్ధి సంస్థ బ్రాంచ్ అద్దెంకి ద్వారకా నగరంలో స్థాపించాలని, కార్యాలయంలో పనిచేసేందుకు మండల కోఆర్డినేటర్లు అవసరమని, ఇంటర్ డిగ్రీ చదువుకున్న నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ICWDS కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉండగా 24 మండలాలలో వారి బ్రాంచ్ ఏర్పాటు చేసి గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ICWDS సంస్థ నిత్యావసర సరుకులను సూక్ష్మ రుణ పద్ధతిలో ఇవ్వడంతో పాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందించేందుకు ప్యాకింగ్ యూనిట్లు మరియు గ్రామీణ బజార్లు ఏర్పాటు చేయడం జరిగిందని జాన్విశ్రీ తెలిపారు. ICWDS అద్దంకి డివిజనల్ కార్యాలయం నుంచి నా పేరు జాన్విశ్రీ. నేను ICWDS జిల్లా కోఆర్డినేటర్ని. ICWDS నూతన కార్యాలయం మన అద్దంకి డివిజనల్ కార్యాలయం ముందు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ అద్దంకి డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే మండలాలు ఉన్నారో ఆ మండలాలకు సంబంధించి మండల ఎగ్జిక్యూటివ్స్ కావాల్సిన అవసరం ఉన్నది. కావున మీ మండలాల్లో మండల పరిధిలో ఉన్నటువంటి యువతీ యువకులు, ఇంటర్ డిగ్రీ చదివినటువంటి వారు, SHG గ్రూపులపై అవగాహన ఉన్నవారు ఎవరైనా ఈ కార్యాలయాన్ని సంప్రదించినట్లయితే మండల ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అర్హులుగా పరిగణిస్తాము. సంప్రదించవలసిన వారు డివిజనల్ మేనేజర్ రాజేంద్ర గారు. మన సంస్థ యొక్క వచ్చేసి ICWDS ద్వారా గ్రామంలో ఉన్న మహిళలకి జీవనోపాధి కల్పిస్తుంటాం. అంటే ప్యాకింగ్ సిస్టమ్స్ కానీ, లేదంటే ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్స్, MSME లోన్స్ కానీ, ఇండివిజువల్గా వాళ్ళకి ఏది అవసరమైనది ICWDS నుంచి మేము ఎటువంటి వడ్డీ ఆశించకుండా ఎక్కడ కూడా మేము సూక్ష్మ రుణ పద్ధతిలో వాళ్ళకి రుణాలు ఇచ్చేసి తిరిగి రీపేమెంట్ కట్టించుకోగలరు. ప్రకాశం జిల్లాలో దగ్గర 25 మండలాల్లో ఈ వర్క్ జరుగుతుంది.
टोटल एंटर प्रकाशम डिस्ट्रिक चित्तूर कड़प टोटल इन पदमू डिस्ट्रिक जो तमिलनाडु कर्नाटक तरह ओरीसा राष्ट्र जो रोटरी क्लब आफ् सिंगरकोंड वारी आध्वर्यंलो अद्दंकि पट्टणंलोनी एलिएफ नगर कु चेंदिन रमादेवी अने महिळ अनारोग्य कारणंगा इब्बंदुलु पडुतुंडगा वारी कुटुंबानिकि 50 केजील बियानि रोटरी क्लब अध्यक्षुडु प्रसाद श्रीनिवासराव कलिसि अंदजेशारु। ई संदर्भंगा रोटरी क्लब सेक्रेटरी श्रीनिवासराव मात्लाडुतू एलिएफ नगर कु चेंदिन रमादेवी अनारोग्यंतो बाधपडुतुंडगा तन भर्त कृष्णय्य मोगवाडु कावडंतो पनि चेसुकोलेकपोतुंडगा रोटरी क्लब आध्वर्यंलो दात दार्ल श्रीनिवासराव सहकारंतो 50 केजील बियानि अंदजेयडं जरिगिंदन्नारु। रमादेवीकि पिल्लडु एवरू लेकपोवडंतो एलिएफ नगर ఒంటరిగానే జీవిస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు। పెద్దారవీడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న దార్ల శ్రీనివాసరావుకు చెప్పిన వెంటనే స్పందించి మంచి హృదయంతో రమాదేవి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని పంపిణీ చేశారన్నారు। రమాదేవి కృష్ణయ్య గారు దంపతులకు బియ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది। ఈ కార్యక్రమంలో కృష్ణయ్య గారు రమాదేవి కొంచెం అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు। అందులో కరోనా కాలము వాళ్ళ జీవనోపాధి కష్టంగా ఉందని చెప్పేసి మనం తెలిస్తే మాకు చేతనంత వరకు సహాయం రోటరీ క్లబ్ సింగరకొండ ఆధ్వర్యంలో కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది। దార్ల శ్రీనివాసరావు గారి సహాయంతో ఈ కార్యక్రమం అనేది దార్ల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోవాలి। సెలవు రమాదేవి కృష్ణయ్య వారి కుటుంబం దగ్గరికి రావడం జరిగింది। రమాదేవి గారు ఇళ్ళ సహాయంతో బాలింది కొన్నప్పుడు అప్పుడే వచ్చింది, అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆమె ఏం పనిచేసుకోలేదు। ఆ విధంగా ఆమె ఇప్పుడు మంచంలోనే ఉంటా ఉంటుంది, చేతులు కూడా కొంగర్లు పోయి ఉన్నాయి, కాళ్ళు కూడా వేరే కొంగర్లు పోయి ఉన్నాయి, చాలా నిస్సాక్షులు ఉన్నారు। తర్వాత కృష్ణయ్య గారు కూడా జీవిస్తుంటారు, పిల్లలు ఎవరు ఉన్నారు, ఇటువంటి కుటుంబానికి ఆదరణగా కదరాలపాడు స్కూల్ హెడ్ మాస్టర్ దార్ల శ్రీనివాసరావు గారు చాలా మంచి వ్యక్తి। ఆయన ఈసారి మీ విధంగా మీరు ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉందని అడిగి మరి ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది, అకౌంట్ కోసం జరిగింది। ఆ డబ్బులతో ఈరోజు ఇక్కడ రమాదేవి గారికి కేరళ వాతం వచ్చినటువంటి రమాదేవి గారికి కృష్ణయ్య గారికి ఈ 50 కేజీల బియ్యాన్ని అందించడం జరుగుతుంది। ఈ విధంగా ప్రతి మరింత మందికి సహకరించాలని చెప్తూ హైదరాబాద్ హెడ్ మాస్టర్ అయినటువంటి దార్ల శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం। అదే విధంగా దార్ల శ్రీనివాసరావు గారి ఈ మధ్య కరోనా వచ్చి ఇబ్బంది పడ్డారు, ఇంకా దేవుడు వారిని కరోనా నుంచి కాపాడాడు, అదే వాళ్ళ మేనేజర్ గారు కూడా। ఉపాధి హామీ పనిచేసే కూలీలు అందరూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకుని పనిచేసుకోవాలని, అప్పుడే కరోనా నుంచి సురక్షితంగా బయటపడవచ్చని దళిత బహుజన రీసోర్స్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు అన్నారు। అద్దంకి మండలం కొటికలపూడి గ్రామంలో శుక్రవారం దళిత బహుజన రీసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనిచేసే కూలీలకు మాస్కులు మరియు శానిటైజర్ బాటిళ్లను దార్ల కోటేశ్వరరావు పంపిణీ చేసి కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు। ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం, నమస్కారం।